హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మనం చూడబోతున్నాం శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ నుంచి మనకైతే కనుక కాటన్ విక్స్ మిషన్, అలాగే పువ్వొత్తులు కూడా చేసేటువంటి మిషన్తో పాటుగా ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ సెమీ ఆటోమేటిక్ మిషన్స్తో పాటు వాటి యొక్క ప్రైజెస్ అండ్ వాళ్ళ సర్టిఫికెట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్తో పాటు లైక్ వాళ్ళు ట్రస్టెడ్ అయితే కనుక ఎంత అనేది అయితే కనుక మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. అండ్ మనకి బైబ్యాక్లో కాటన్ అంటే లైక్ ఇచ్చేటప్పుడు ఎంత పడుతుంది, మనం ఒత్తులు చేసేటప్పుడు ఎంత పడుతుంది, లైక్ వీ డీటెయిల్స్ అన్నీ కూడా మ్యామ్ అండ్ సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, మీరు నియర్ బై ఎనీ బ్రాంచ్ కూడా మీరు అయితే కనుక వెళ్ళొచ్చు. అలాగే వారికి డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి, అడ్రస్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చానండి. ఇంట్లోనే ఉండి చేసుకోవాలనుకునే వారికైతే కనుక ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి బిజినెస్ బైబ్యాక్ బిజినెస్లో, సో పెద్ద వయసు వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళకి కానివ్వండి, సైడ్ బిజినెస్గా చేసుకునే వాళ్ళకి కానివ్వండి, హ్యాండిక్యాఫ్ట్కి కానివ్వండి, సో వీళ్ళకైతే కనుక మంచి సపోర్టివ్ ఉండే బిజినెస్ అండి. సో హాయిగా ఇంట్లో ఉండైతే కనుక మనం మనీ అనేది ఎంతో కొంత ఎర్న్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ డీటెయిల్స్ అయితే కనుక మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మా ఎంటర్ప్రైజెస్ నేమ్ వచ్చేసి శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ అండి. హనంకొండ డిస్ట్రిక్ట్ పరకాల్లో ఉంది. పరకాల బస్ స్టాప్ పక్కన గల్లి నుండి ముందుకు వచ్చినట్లయితే పద్మశాలి ఫంక్షన్ హాల్ ఉంటుందండి. ఆ ఫంక్షన్ హాల్ వెళ్లే దారిలో కార్నర్ పైన ఒక బిల్డింగ్, కార్నర్ దగ్గర ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో మా ఆఫీస్ ఉందండి, కింద గోదాం ఉంటుంది. ఇది మా మెయిన్ బ్రాంచ్ అండి. మాకు దీంతో పాటుగా మరో రెండు బ్రాంచ్లు ఉన్నాయి. అదొకటి నిజామాబాద్ దగ్గరలో కామారెడ్డి డిస్టిక్ బాన్స్వాడలో ఉందండి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరలో ఉంటుంది. అండ్ ఏపీలో కనుక చూసినట్లయితే అనంతపురం డిస్టిక్ కళ్యాణదుర్గ్లో ఎంఆర్ఓ ఆఫీస్ నియర్ బై ప్లేస్లో ఉంటుందండి. మా ఎంటర్ప్రైజెస్లో మా బిజినెస్ వచ్చేసి కాటన్ విక్స్ బైబ్యాక్ బిజినెస్ అండి. సో ప్రజల్లో ఇప్పటికి ఉన్నటువంటి ఒక అపోహ ఏంటి అంటే బైబ్యాక్ బిజినెస్ అనగానే ఒక రకమైన భయం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ప్రజలు బైబ్యాక్ బిజినెస్ వల్ల లాస్ అయి ఉన్నారు, వాళ్ళు నష్టపోయారు కాబట్టి బైబ్యాక్ బిజినెస్ అంటే ముందడుగు వేయడానికి చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే కొంతమంది ఎవరైతే మిషనరీస్ మాత్రమే అమ్ముకోవడానికి కొంతమంది ఏమో ఎంటర్ప్రైజెస్ని ఎస్టాబ్లిష్ చేస్తే, మరికొంతమంది జెన్యున్గా నడపాలని ఉన్నా కూడా వాళ్ళకి కరెక్ట్ ప్లానింగ్ లేక మార్కెటింగ్ స్కిల్స్ లేక వారి వల్ల కొంతమంది ప్రజలు నష్టపోయారండి. సో మెయిన్గా బైబ్యాక్ బిజినెస్ వల్ల నష్టం ఏంటి అంటే అది ప్రజలు ముందు ఆలోచించుకోవాలండి. ఒకసారి ఎంటర్ప్రైజెస్కి వెళ్తున్నాము, బైబ్యాక్లో స్టెప్ తీసుకుంటున్నామంటే మీరు వెళ్ళేటువంటి ఎంటర్ప్రైజెస్ అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా. కొంతమంది వీడియోస్లో చెప్తున్నారండి మా ఎంటర్ప్రైజెస్ పెట్టేసి 6 ఇయర్స్ అవుతుంది, 5 ఇయర్స్ అవుతుంది, 8 ఇయర్స్ అవుతుంది, ఇలా చెప్తున్నారు. సో మీరు వెళ్ళినప్పుడు జెన్యున్గా చూడండి, ప్రతి కంపెనీకి సర్టిఫికేషన్స్ ఉంటాయి, సర్టిఫికేట్స్ ఉంటాయి, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో ఆ సర్టిఫికేట్ పైన ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది వినడం కాదండి, ఆ సర్టిఫికేట్ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఒక కంపెనీకి కావాల్సినటువంటి ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఫర్మ్ ఇవన్నీ ఉన్నాయా లేవా, ఉంటే ఏ డేట్ నుండి ఉన్నాయి అనేది తెలుసుకుంటే అది ఎంతవరకు జెన్యున్ అనేది కూడా అర్థమవుతుంది కదా. అదేవిధంగా మార్కెటింగ్ స్కిల్స్ అండి. సో మెయిన్గా బైబ్యాక్ బిజినెస్లలో ఉండాల్సింది ఫస్ట్ థింగ్, ఆ బైబ్యాక్ బిజినెస్ సంబంధించినటువంటి మార్కెట్ ఫీల్డ్లో ఆ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళ ప్రొడక్ట్ ఉందా లేదా అనేది కావాలండి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మిగతా ఎంటర్ప్రైజెస్కి మాకు ఉన్నటువంటి తేడా ఫస్ట్ చూద్దాం. గత 2.5 ఇయర్స్ నుండి మేము సక్సెస్ఫుల్గా మార్కెట్లో ఉన్నామండి. 300 మెంబర్స్ కస్టమర్తో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. ఈ 2.5 ఇయర్స్ నుండి కూడా ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు అండి, స్టెప్ బై స్టెప్ ఒక ఎంటర్ప్రైజెస్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎలాంటి సర్టిఫికేట్ కావాలో అన్ని రకాల సర్టిఫికేట్స్, ఇంతకుముందు చెప్పాను కదా, ఎంఎస్ఎంఈ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఫర్మ్ కావచ్చు, ప్రతి ఒక్క సర్టిఫికేట్ అనేది మా ఎంటర్ప్రైజెస్కి ఉందండి. అదేవిధంగా మార్కెట్ ఫీల్డ్ అని చెప్పాను. సో మా ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము మార్కెట్ ఫీల్డ్లో ఉన్నామండి. స్టెప్ బై స్టెప్లో మీ మార్కెట్లో మేము ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేసామో డే 1 నుండి మా ప్రొడక్ట్ని మార్కెట్లోకి తీసుకెళ్తున్నామండి. సో అంత కష్టపడుతూ మార్కెట్లోకి వెళ్తున్నాం కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నామండి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తామండి, ఒక 1 మంత్లోనే మా ఎంటర్ప్రైజెస్ మా లేబుల్తో అండ్ బయర్స్ అయినటువంటి వాళ్ళ లేబులింగ్తో మంత్లీ కనుక చూసినట్లయితే ఒక 30,000 డజన్స్ ఆఫ్ రిటైల్ ప్యాక్స్ పంపిస్తున్నామండి. ఈ విధంగా ఓన్లీ హైదరాబాదే కదండి, లోకల్ ఉన్నటువంటి హనుమకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఈవెందో అనంతపూర్ కావచ్చు, ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి సిటీస్కి
మా లేబుల్ తో శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ తో కూడా మేము మార్కెట్ లోకి వెళ్ళామండి. కేవలం రిటైల్ ప్యాక్స్ ఏ కాదండి, సో హోల్సేల్ గా అదర్ స్టేట్స్ లో కనుక చూసినట్లయితే తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, మిగతా ఏ స్టేట్ లో చూసినా కూడా మేము డీలర్స్ ని వెతుక్కున్నామండి. ఆ విధంగా వాళ్ళు ఆర్డర్ చేసిన ప్రకారం వాళ్ళకు ఆఫ్ కేజ్ ప్యాక్ కావాలా, సో రిటైల్ ప్యాక్స్ అయితేనేమో ఈ విధంగా చేస్తామండి. ఇవి మా లేబులింగ్ తో ఈ విధంగా చేసి పంపిస్తాము. వాళ్ళు అడిగితే వాళ్ళ లేబులింగ్ తో చేస్తాము, ఆర్డర్ని బట్టి లేదు అంటే మా లేబులింగ్ తో చేస్తాము. సో చెప్పాను కదా బల్కీగా అదర్ స్టేట్స్ కి వాళ్ళు అడిగిన ప్రకారం, వాళ్ళు హాఫ్ కేజీ అంటే హాఫ్ కేజీ, కేజీ అంటే కేజీ అండి, వాళ్ళకి ఏ ఆర్డర్ అయితే రిక్వైర్డ్ ఉందో ఆ ఆర్డర్ ప్రకారం వాళ్ళు అడిగినటువంటి ప్యాక్స్ అన్ని బల్కీగా పంపిస్తున్నామండి. క్వింటాల్ కావచ్చు, వాళ్ళు అడిగినటువంటి ఎన్ని కేజెస్ అంటే కేజెస్, ఈ విధంగా మేము డీలర్స్ తీసుకొని ఈ విధంగా మార్కెట్ లో ఉన్నామండి. మీరు నమ్ముతారా నమ్మరు, ఒక రోజులో కనుక చూసినట్లయితే మా కస్టమర్స్ కి మేము చేసేటువంటి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో మినిమం ఒక 2,50,000 టు 3 లాక్స్ రూపీస్ ఉంటాయండి. సో ఇది మేము చెప్పడం కాదండి, ఇట్లా రాగానే మీకు నోటి పడుతూ చెప్పడం కాదు. మీరు రండి, మా ఎంటర్ప్రైజెస్కి వచ్చినట్లయితే విత్ ప్రూఫ్స్, బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, ఫోన్పే గూగుల్ పే స్టేట్మెంట్స్ కావచ్చండి, మీకు విత్ ప్రూఫ్ చూపిస్తాం. సో మీరు వెళ్ళినప్పుడు ఏ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు చెప్పే మాటలు కాదండి, అందరూ అన్ని మాటలు చెప్తారు. అక్కడ మీరు ఎక్కడైతే వెళ్తున్నారో అక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ కావచ్చు, వాళ్ళ పేమెంట్స్ కావచ్చు, ఒకసారి అడిగి తెలుసుకోండి, నష్టమేముంది. ఎందుకంటే మీరు కూడా డబ్బులు పెట్టే మెషినరీ కొంటున్నారు, డబ్బులు పెట్టి సంపాదించుకోవడం కోసం, ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టేది అది 1 రూపీ అయినా 10 రూపీస్ అయినా అది కష్టపడితేనే వస్తుంది. కాబట్టి మీరు పెట్టే ప్రతి పైసా మీ కష్టంతోనే వస్తుంది. కాబట్టి అది పెట్టే ముందు ఎంతవరకు మీరు వెళ్ళినటువంటి ఎంటర్ప్రైజెస్ కరెక్ట్ అనేది 100% ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మీరు కష్టపడ్డ డబ్బులండి, మీరు కష్టపడడం కోసం తీసుకుంటున్న ప్రోడక్ట్. సో ఆ విధంగా మీరు వచ్చినప్పుడు కంపల్సరీ అండి, మేము డెమోతో పాటు మీరు చూడొచ్చు మా ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, మా పేమెంట్స్ ఏ విధంగా ఉంటాయి. మీరు మా దగ్గరకు వచ్చినట్లయితే ఇదే కాదండి, మా దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ ఫీడ్బ్యాక్, ఫోన్ నెంబర్స్ అంటే ఫోన్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాము. ఈవెన్ దో మీరు మా కస్టమర్స్ ఇంటి దగ్గర దాకా వెళ్ళి వాళ్ళు చేసే విషయం చూడవచ్చు, వాళ్ళకి మేము చేసిన పేమెంట్స్ రిసిప్ట్ చూడవచ్చు, ఆ విధంగా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవచ్చండి. సో అంత 100% ఈ విధంగా జెన్యున్గా ఉన్నాం కాబట్టి 100% సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నామని 2.5 ఇయర్స్ నుండి. సో ఫైనల్లీ మా దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్ కనుక చూసినట్లయితే చెప్పాను కదా కాటన్ మిక్స్ బైబ్యాక్ బిజినెస్ అని. మా దగ్గర 2 వేరియంట్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి, ఒకటి సెమీ ఆటోమేటిక్ అండ్ ఇంకొకటి ఫుల్లీ ఆటోమేటిక్ అండి. సెమీ ఆటోమేటిక్ మిషన్ కనుక చూసినట్లయితే 85,000 రూపాయలు ఉంది అండ్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ కనుక చూసినట్లయితే 150,000 ఉందండి. సో దీంట్లో సెమీ ఆటోమేటిక్ మిషన్కి వచ్చేసి రా మెటీరియల్ 300 పర్ కేజీ ఇస్తాము అండ్ బైబ్యాక్లో 610 రూపీస్ ఇస్తామండి. అదే కస్టమర్ కనుక ఈ విధంగా రిటైల్స్ ప్యాక్ కనుక చేసి తీసుకొచ్చినట్లయితే వాళ్ళకి బైబ్యాక్లో 760 రూపీస్ ఇస్తామండి. అండ్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో కనుక తీసుకున్నట్లయితే రా మెటీరియల్ 300 అండి, బైబ్యాక్లో 600 ఇస్తాం. ఇంతకుముందు చెప్పారు కదా వాళ్ళు ఆఫ్ కేజీ కేర్ ప్యాక్లో కనుక తీసుకొచ్చినట్లయితే 600 ఉంటుంది, లేదు వాళ్ళు రిటైల్ ప్యాక్లో కనుక తీసినట్లయితే వాళ్ళకి 750 రూపీస్ ఉంటుందండి. సో ఈ విధంగా కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాం. మా మిషన్తో పాటుగా ఇక్కడ కనుక మిషన్ కనుక బైబ్యాక్లో తీసుకున్నట్లయితే మిషన్కి అండి మేము 3 ఇయర్స్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్తాం. ఫస్ట్ 3 ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది, ఇది 100 రూపీస్ బాండ్ పేపర్ పైన ఇట్లా ఈ విధంగా నోటరీ చేసి ఇస్తామండి. సో ఈ 3 ఇయర్స్లో అండి 1 ఇయర్ మిషన్కి సంబంధించిన పార్ట్ టు పార్ట్ వారంటీ ఉంటుంది. బెల్ట్కి మాత్రమే ఇవ్వండి, అది క్లాత్ ప్రొడక్ట్ కాబట్టి బెల్ట్కి ఇవ్వము, మిగిలిన ప్రతి పార్ట్ ఏదైతే ఉందో అది వారంటీ ఉంటుంది. 2 ఇయర్స్ సర్వీస్ ఫ్రీ ఉంటుందండి. అండ్ మా మేము కస్టమర్స్కి ఇచ్చేటువంటి సర్వీస్ ఏ విధంగా ఉందో మీరు మేము చెప్పడం కంటే మీరు ఫీడ్బ్యాక్ ఇక్కడికి వచ్చి డెమో చూసినట్లయితే మేము చెప్పాం కదండి మా కస్టమర్స్ నెంబర్స్ ఇస్తాము, మీరు డైరెక్ట్గా మా కస్టమర్స్తో మాట్లాడచ్చు, మేము ఏ విధంగా సర్వీస్ ఇస్తున్నాం అనేది మీరు వారి మాటల్లోనే తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి డెమో చూద్దామండి మిషన్కి సంబంధించి. సో ఇది సెమీ ఆటోమేటిక్ మిషన్ అండి. ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్ నార్మల్గా మన ఇంట్లో ఉండే ప్లగ్ ఇన్ చేసుకుంటే సరిపోతుంది, దీనికి వేరే పవర్ ఎలాంటిది అవసరం లేదండి. నార్మల్గా మన ఇంట్లోకి వచ్చే సింగిల్ ఫేజ్ పవర్ సరిపోతుంది. ప్లగ్ ఇన్ చేసుకున్నాక ఇది ఆన్ ఆఫ్ బటన్ అండి, ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్. ఇది స్పీడ్ కంట్రోలర్, స్పీడ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇది ఎమర్జెన్సీ స్టాప్ బటన్. సో నేను ఆన్ చేస్తున్నా మిషన్, ఆన్ చేయగానే బెల్ట్ ఇలా తిరుగుతుందండి, స్పీడ్ ఆన్ ఆఫ్. ఓకే, స్పీడ్ ఎక్కువ చేసుకోవచ్చు తక్కువ చేసుకోవచ్చు. ఇది ఎమర్జెన్సీ స్టాప్ బటన్, ప్రెస్ చేయగానే ఆగుతుంది, చేసుకోవచ్చు.
సో ఈ బెల్ట్ ని ఎప్పటికండి మనకు వత్తులు నీట్ గా రావాలంటే మెయిన్ ఈ బెల్ట్ ని మంచి నీట్ గా వాటర్ తో స్ప్రే చేసుకోవాలండి వాటర్ తో పర్ఫెక్ట్ గా మంచి తడిసేలా స్ప్రే చేసుకోవాలి వాటర్ పదం లేదంటే వత్తి బారదండి సన్నగా రాదు సో మంచిగా స్ప్రే చేసుకోవాలి కాటన్ అనేది ఈ విధంగా మీకు ఇలా ఈ విధంగా లేయర్ మీకు 20-20 బ్యాగ్స్ 20-20 కేజీ బ్యాగ్స్ వస్తాయండి వీటిని ఎగ్జాక్ట్లీ మంచిగా 3-3 ఇంచెస్ ఈ విధంగా కట్ చేసుకొని ఈ కాటన్ ని దీంట్లో నుండి మనం లేయర్స్ తీసేసుకోవాలండి లేయర్స్ సన్నగా తీసేసుకోవాలి మనం సన్నగా తీసేస్తే సన్నగా వస్తాయి లావుగా తీసేస్తే లావుగా వస్తాయి మనం ఎలా తీస్తే అలా వస్తాయండి మంచిగా సన్నగా తీసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది సో మార్కెట్లో మీ మత్తులు సేల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఈ విధంగా వస్తాయి చూడండి సో వత్తులు ఈ విధంగా స్ట్రేట్గా పడాలండి ఈ ఒక వత్తి మీద వత్తి ఈ విధంగా పడింది అనుకోండి స్ట్రక్ అయితే మధ్యలో ఆగిపోతాయి సో వత్తులు నీట్గా రావు ఈ విధంగా స్ట్రేట్గా వేసుకున్నామంటే వత్తులు నీట్గా ఈ విధంగా ఫినిషింగ్ వస్తాయి చూడండి ఇంత మంచిగా వస్తున్నాయి ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తాయి మీకు వత్తులు అది ఈ విధంగా వేసుకోవాలి ఇది సెమీ ఆటోమేటిక్ మిషన్ అండి సో సెమీ ఆటోమేటిక్ మిషన్ కి ఈ విధంగా లావు వస్తుంది కాటన్ ఇది వచ్చేసి దీనికి ఫుల్ ఆటోమేటిక్ మిషన్ లో ఈ కట్టర్ యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఇది కూడా సో దీంట్లో కాటన్ ఈ విధంగా వస్తుంది అండి మీకు 10 కేజీ 5 కేజీ ఈ విధంగా రోల్స్ వస్తుంది మాకు ఎలా ఆర్డర్ ఉంటే అలా కలర్ వత్తులు కూడా మాకు ఆర్డర్ ఉంటుంది కలర్ కాటన్ కూడా వస్తుంది మాకు ఏది ఆర్డర్ ఉంటే అది ఇస్తాం అండి సో ఇలా కాటన్ జస్ట్ సూదిలో దారం పెట్టినట్టు ఈ విధంగా ఎంత రోలర్లో పెట్టామంటే కట్టర్లో ఆటోమేటిక్గా కాటన్ కట్ అయ్యి దాంట్లో మీద బెల్ట్ మీద పడుతుందండి ఈ విధంగా పడుతుంది మన వత్తులు కూడా ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి మంచి సైడ్లకి ఎడ్జులు కానీ కొసలు ఫినిషింగ్ బాగా వస్తుంది నీట్గా వస్తుంది ఇది ఫుల్ ఆటోమేటిక్ మిషన్ ఇలా వస్తాయండి ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్ మెయిన్ ఈ బెల్ట్ మనం వాటర్ స్ప్రే చేసుకుంటున్నాం మంచిగా తడిగా ఉంచుకోవాలండి వత్తులు నీట్గా వస్తుంది ఇక్కడ పదం లేకుండా తడి లేకుండా వత్తులు వేసామనుకోండి అందులో ఇరుక్కుపోతాయి మధ్యలో సో వత్తులు మంచిగా రావు నీట్గా మా కస్టమర్లకి మెయిన్ దీనికి ఏం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏం రావండి జస్ట్ ఈ ప్యాడ్ క్లాత్ కానీ బెల్ట్ కానీ పోవడం ఉంటుంది సో ఇది ఎలా చేసుకోవాలి దూరం ఉన్న వాళ్ళకి మాక్సిమం మా టెక్నీషియన్స్ వెళ్ళి సర్వీస్ చేస్తారు ఒకవేళ మా టెక్నీషియన్ వెళ్ళడం ఒకవేళ వాళ్ళు తీసుకొచ్చినా కూడా మేము చేంజ్ చేసి ఇస్తాము మా టెక్నీషియన్ రమ్మన్నా కూడా మేము కస్టమర్ ఇళ్ళకి వెళ్ళి సర్వీస్ చేస్తాము అండ్ దూరం ఉన్న వాళ్ళకి మా మీద డిపెండ్ అవ్వకుండా మేము మా ఆఫీస్లోనే ట్రైనింగ్ ఇస్తామండి మిషన్ తీసుకున్నప్పుడు ఒక 1 అవర్ ట్రైనింగ్ ఇస్తాం ఈ ప్యాడ్ క్లాత్ ఎలా చేంజ్ చేసుకోవాలి బెల్ట్ ఎలా చేంజ్ చేసుకోవాలి మిషన్కి ఎక్కడ ఏ ప్రాబ్లం అయినా కూడా ఏం చేసుకోవాలి సో ఎవ్రీథింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ కొన్ని అపోహలు కూడా ఉన్నాయండి ఫుల్ ఆటోమేటిక్ మిషన్ 1.4 గ్రామ్ కాటన్ దొరకదు ఆ కాటన్ దొరకదు ఇబ్బంది అవుతుంది అది అని చెప్పేసి వత్తులు లావు వస్తాయని మీరు చూసింది కదా ఇక్కడ చూడండి ఈ ఫుల్ ఆటోమేటిక్ వత్తులు ఇవి సెమీ ఆటోమేటిక్ వత్తులు రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి ఇంకా ఫినిషింగ్ ఇదే బాగుంది అవునా కదా సో 1.4 గ్రామ్ కాటన్ దొరకపోవడం ఇదంతా ఏముండదండి చాలా స్టేట్స్ నుండి మేము తెప్పించుకుంటున్నాము మా కస్టమర్లకు ఇస్తున్నాము వత్తులు తీసుకుంటున్నాం పేమెంట్ ఇస్తున్నాము సో అలా ఏమి ఉండదు అటు మనకు రౌండ్ వత్తుల మిషన్ కూడా ఉందండి ఈ పువ్వత్తుల మిషన్ పువ్వత్తుల మిషన్ దీని ప్రైస్ వచ్చేసి 65,000 రూపాయలు దీనికి రా మెటీరియల్ కేజీకి 300 రూపీస్ ఇస్తాము బైబ్యాక్ 500 అండి ప్రతి కిలో మీద 200 రూపాయల లాభం ఉంటుంది సో ఈ రౌండ్ వత్తుల మిషన్ కూడా ఉంటుంది అండ్ వెరీ సూన్ మీ కొత్త ప్రోడక్ట్ కూడా లాంచ్ చేయబోతున్నామండి అండ్ ఇంకొకటి ఈ మీకు కావాల్సిన ఏ మిషన్స్ అయినా ఈ మిషన్లు అయినా ఆల్ టైప్స్ ఆఫ్ ప్యాకేజింగ్ మిషనరీస్ ఉన్నాయండి మా దగ్గర హోల్సేల్లో ఇవ్వడం జరుగుతుంది మీకు అండ్ అగర్బత్తి మేకింగ్ మిషన్ కానీ స్క్రబ్బర్ మిషన్స్ కానీ సో ఎలాంటి మిషన్ అయినా కూడా మా దగ్గర హోల్సేల్లో అవైలబుల్ ఉందండి అండ్ కోడింగ్ మిషన్స్ కానీ ఇలాంటి మిషన్స్ అన్నీ కూడా ఉన్నవి మీకు ఏం కావాలన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి డెమో మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే మీకు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి మా మేనేజర్స్ మాట్లాడతారు మీకు క్లియర్గా డీటెయిల్స్ ఇస్తారు అండ్ మా మిగతా బ్రాంచెస్ వాళ్ళ నెంబర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తామండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి మాట్లాడండి మీ దగ్గరలో ఉంటే నియర్ బై వెళ్ళి డెమో చూడండి మీకు క్లారిటీ వస్తుంది మా యొక్క డాక్యుమెంట్స్ మీ ఎప్పటి నుండి ఉంటున్నాం మార్కెట్లో ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసుకోండి అండ్ ఇంకొకటి చెప్తున్నా అండి ఇంతవరకు ఈ మార్కెట్లో ఎవరు కూడా చేయలేదండి ఇలాంటి వీడియో నెక్స్ట్ నేను
మా కస్టమర్స్ తో మినిమం ఒక 50 మెంబర్స్ కస్టమర్స్ తోని మీమే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళు వర్క్ చేస్తుంటే వీడియోస్ తీస్తూ మా యొక్క కంపెనీ ఫీడ్బ్యాక్ ఏ విధంగా చెప్తున్నారు ఓపెన్ గా జెన్యున్ గా ఏ విధంగా చెప్తున్నారు నెగిటివ్ అయితే నెగిటివ్ పాజిటివ్ అయితే పాజిటివ్ ఒక 50 మెంబర్స్ కస్టమర్స్ తోని ఫీడ్బ్యాక్ వీడియో చేస్తామండి నెక్స్ట్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్